దమ్మున్న మగాణ్ణి దింపాలంట. ఛా, పోలీసులంటే భయం లేకుండా పోయింది. దింపుతా దింపుతా, దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు, వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథరెడ్డిని, ఇండస్ట్రీస్ట్ బొమ్మదేవర్ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు, అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా. సూరి, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్. స్టీఫెన్. సూరి. సూరి బావునా? తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్ట్, తెల్ల బూట్లు వేసుకుంటాడనుకున్నాను. నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని, నోట్లో జరదా నవ్వులుతూ, ఎర్ర బొట్టు పెట్టుకుని, జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాంరా. చాలా సింపుల్గా ఉంటాను. నో ఈగోస్, నథింగ్. నిన్ను పిలిచాను, నువ్వు రానన్నావు. నేను కోపం తెచ్చుకున్నానా? నో, నేనే వచ్చాను. ఎందుకంటే మనం కలవాలి. ఇంకో మాట చెప్పు. నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్. చిట్టికలో చంపేయగలను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సూరి, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. చెప్పనా? నీ తండ్రి ఒక పోలీస్, నీతి నిజాయితీ న్యాయం ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు. తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు. వాడు బెయిలు మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు. నువ్వు పారిపోయావు. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్న అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా మీ అమ్మా నాన్నని చంపిన ఆ యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డౌన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే
నువ్వొక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు, నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు. చేరదీసిన జునైద్ నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్ లో 4 పబ్లున్నాయి. నీ చుట్టూ 100 ఉంటారు, 40 నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు ఆంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది, రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ 9890211111 కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్ కెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్ గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అది కాకుండా ఇంకో ముగ్గురు మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. ఆంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా? నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. షాక్ అయ్యావు కదా. తెలుగుగాడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూఆర్ రైట్, ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు సూరి. ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్, అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నోనో, నేనే చెప్తాను. నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది. కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక వెంట్రుక కూడా పేకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే, కూల్ బాయ్స్, మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం.